మెదక్ జిల్లా రామన్నపేట నార్సింగ్ చిన్నశంకరంపేట మండలాలలోని పలు గ్రామాలలో మంగళవారం సాయంత్రం కురిసిన వడగండ్ల వానతో చేతికి వచ్చిన వరి పంట మొత్తం నేలరాలిపోయింది. ఈదురు గాలులతో కూడిన వర్షానికి వరి పంట తీవ్రంగా నష్టపోయింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, అప్పులు తీసుకువచ్చి పెట్టుబడి పెట్టి పంటలు పండిస్తే పంట చేతికి వచ్చే సమయంలో వడగండ్ల వాన వల్ల వడ్లు మొత్తం నేలరాలిపోయాయని, తమకు తీవ్ర నష్టం చేకూరిందని ప్రభుత్వం అధికారులు స్పందించి తమకు పంట నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని ఈ సందర్భంగా వేడుకున్నారు. నిన్న సాయంత్రము వర్షానికి 2 ఎకరాలన్నర వరి మొత్తం అడ్డం పడిపోయింది. ఒక ఇత్తు లేకుండా రాలిపోయింది. మొత్తం వాటర్ వచ్చేసింది. దాన్ని ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. నన్ను మీ ప్రభుత్వం తరపు నుంచి ఆదుకోవాలని నేను మనవి చేస్తున్నాను. నిన్న సాయంత్రం వరకు ఆగితే ఈ రోజు వస్తుంది, ఆగలేక మొత్తం 2 ఎకరాలన్నర వరి ఏమిటికి కంటే పనికి రాకుండా అయిపోయింది. జరా మీరు అందరూ నా బాధను స్పందించి నాకు ఏదన్నా ఆదుకోవాలని కోరుకుంటున్నాను. నిన్న వచ్చిన సాయంత్రం వర్షం వల్ల నేను 2 ఎకరాలన్నర వరి నాటేసిన. ఆ నాటుకు 130,000 ఖర్చు పెట్టిన. ఇప్పుడు ఆ పంట వస్తేనే నాకు పొట్ట గడిచేది. ఇప్పుడు ఆ అప్పులతో ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు ఆ పంట కూడా రాలేని పరిస్థితి అయిపోయింది. 130,000 దాకా ఖర్చు వచ్చింది. ఇప్పుడు దాన్ని మనం కోసుకుంటేనే ఆ అప్పులు కట్టగలుగుతాము. కానీ ఇప్పుడు ఆ కోయరాకుండా వర్షము పడి మొత్తం నేల పాలైపోయింది. ఆ స్పందించి కొంచెం నన్ను ఏదన్నా ఆదుకోవాలని నేను ప్రభుత్వం కోరుకుంటున్నాను. ఈరోజు రాత్రి కాటల తండ మా గిరిజన తండలో కురిసిన అకాల వర్షంలో వల్ల ఈ పంట నష్టం. వరి మొత్తం వడ్లు కింద రాలిపోవడం జరిగింది. ఓన్లీ మొత్తం కిందికి వెళ్ళి తీసినాం. మొత్తం వడగండ్ల వానతోనే పంట మొత్తం నష్టమైంది. ఈ కింద మొత్తం 10% మాత్రమే మిగిలింది. 10% కూడా లేదు. మొత్తం కింద కిందనే రాలినాయి. మొత్తం ఇంట్లో నీళ్ళున్నాయి. మొత్తం మండల నీళ్ళున్నాయి. చాలా నష్టమైన ఇది ముందే కౌలుకు చేస్తున్నాం. వాళ్ళకి ఏమి ఇవ్వాలి? ఉన్న అధికారులు వెంటనే స్పందించి దయచేసి నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నాం. నేను 20 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాను. నాకు వేరే పని ఏం లేదు. వ్యవసాయమే చేస్తాయి. ఒక్కో 12,000 చొప్పున 20 ఎకరాలు కౌలుకు పట్టుకొని వ్యవసాయం చేస్తున్నా. లాస్ట్ పంట చేతికొచ్చే వరకల్లా అకాల వర్షాలతో ఉన్న 20 ఎకరాలంతా నాశనం అయిపోయింది, ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేసి బతకాలి, ఎట్లా బతకాలి? ఏమైనా ప్రభుత్వం ఆదుకుంటుందా ఆదుకోదా? ఇప్పటి కూడా ఏమి అర్థం కావట్లేదు. ఇప్పటికి ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవ్వరు కానీ వచ్చి పరామర్శించి మాట్లాడేది ఎవరు లేదు. ఇప్పటికి ఏదన్నా అంటే మేము అది చేస్తాం ఇది చేస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తున్నది. కానీ సాటుకున్న రైతు అటే పోతున్నాడు, ముంగటున్న వాళ్ళు పెద్దగా పెరుగుతున్నారు. కానీ ఈ అకాల వర్షాలతో వడ్లు నాశనమైన కొనుగోలు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఎక్కడ వడ్లు అక్కడ నాశనమైపోతున్నాయి. రైతులను పట్టించుకునే నాదుడే లేదు. ప్రత్యేక తెలంగాణ బంగారు తెలంగాణ అంటున్నాడు. ఈ వడ్లన్నీ బంగారం లెక్కనే కిందనే గారిపోతున్నాయి. కానీ ఇక్కడేం వచ్చేది ఏం లేనట్టున్నది. గవర్నమెంట్ ఏం చేస్తుందో, రైతులను ఆదుకుంటుందా, అంగట్లో పడేస్తుందా కూడా ఎవరికి ఏమి అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.